ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसंदधामि भगवद्गीते भवद्वेषिणी नमोस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः हरि ओम। 20वें श्लोक में अहमात्मा गुड़ाकेश सर्वभूताशय स्थितः अनेटुवंटि श्लोकं दग्गर विभूतुलु प्रारंभमैनाई। అక్కడి నుంచి 5 శ్లోకాలు చూచాం గత వారం. ఈ 5 శ్లోకాల్లో 17 విభూతులు చూశాం. ఇప్పుడు 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి स्थावराणां हिमालयः। महर्षीणां भृगुः अहम्, सप्तऋषुलु महर्षुलु एवरैते उन्नारो ई सप्तऋषुल्लो भृगु महर्षि नेनु अनेदि मोदटि। गिरामस्मियकम् अक्षरं, गिराम अंटे वाक्कुलु अनि अर्थं। గిరామ్ అస్మి ఏకమక్షరం, ఏకం అక్షరం అహమస్మి. కాబట్టి వాక్కుల్లో సాధారణంగా కొన్ని అక్షరాలు కలిస్తే పదం ఏర్పడుతూ ఉంటుంది, పదం ఒక అర్థాన్ని ఇస్తుంది. అట్లాగే కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది, వాక్యం ఒక అర్థాన్ని పూర్ణంగా ఇస్తూ పోతుంది. కానీ ఒకే ఒక అక్షరం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తూ పోవడం, పైగా ఆ ఒక్కక్షరములో యావత్ ప్రపంచం నిండి నిబిడీకృతమై ఉండడం, అది ఓంకారం. అది ఓంకారం. గిరామ్ అస్మి ఏకమక్షరం. కాబట్టి వాక్కులలో ఒకే ఒక అక్షరంగా తెలిసేటువంటి ఏకమక్షరం, ఏకం అక్షరం ఓంకారం అహమస్మి. తర్వాత యజ్ఞానం జపయజ్ఞోస్మి. అనేకమైనటువంటి యజ్ఞాలు అనేక ప్రయోజనాలను ఆశించి ఈ ప్రపంచంలో మనం చేస్తూ ఉంటాం, నిర్వహిస్తూ ఉంటాం. ఈ యజ్ఞాలన్నింటిలో కూడాను శ్రేష్టమైనటువంటిది జపయజ్ఞం గనక జపయజ్ఞం నా విభూతి. స్థావరాణం హిమాలయ. స్థావరాణం అంటే స్థితిమత, చెల్లించకుండా ఉండేటువంటి వాటిల్లో హిమాలయాలు నేను అని అర్థం. ఇవి ఇక్కడికి 4, 25వ శ్లోకంలో 4. మహర్షీణాం భృగురహం. ఈ భృగు మహర్షి అంటే సప్త ఋషులు ఉన్నప్పటికీ కూడాను ఈ భృగు మహర్షిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అంటే త్రిమూర్తుల్ని ప్రశ్నించినటువంటి దిట్ట ఈయన. ఒక దశలో ఈ సప్త ఋషులంతా కూర్చొని, ఇంకా చాలామంది ఋషులు కూర్చొని ఒక విషయం ఆలోచిస్తారు. త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళల్లో ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఎవరు నిర్ణయించలేకపోతారు, ఎందుకని ఎవరి స్థానంలో వాళ్ళు శ్రేష్ఠులుగానే ఉండరు. ఇప్పుడు ఉత్పత్తి చేయాలి ప్రభవ,
దాంట్లో బ్రహ్మదేవుడు కాబట్టి విశ్వోత్పత్తి ఆయనే ప్రధానమైనటువంటి కారణం అయి ఉన్నాడు గనక అట్లాగే స్థితికారకుడు విష్ణువు స్థితికారకుడైనటువంటి విష్ణువు ఉత్పత్తికారకుడు కాదు ఉత్పత్తికారకుడైనటువంటి బ్రహ్మ స్థితికారకుడు కాదు అదే లయకారకుడు శివుడు కాబట్టి ఆయన ఈ రెండు కాదు కాబట్టి ఎవరెవరి పరిమితుల్లో వాళ్ళు కనపడుతూ ఉన్నారు మనకు సాక్షాత్తు భగవత్ స్వరూపులే అయినా త్రిమూర్తులు ఇలా కనపడుతూ ఉన్నారు ఈ త్రిమూర్తుల్లో ఎవరు శ్రేష్ఠుడు తెలుసుకోవాలనేటువంటి ఎందుకు ఖాళీగా ఉంటే ఎంప్టీ మైండ్ అది డెవిల్స్ వర్క్షాప్ అని అసలు ఎందుకు చెప్పండి ఇది ఎందుకు ఎందుకు వచ్చిన బాధ ఋషులకి ఋషులకి ఏ భావన ఉండాలి నేను వాళ్ళని విమర్శించడం కాదు ఋషుల్ని విమర్శించేటువంటి వాడిని వాళ్ళకి సర్వత్ర సమదర్శిన అనేటువంటి భావన ఉండాలి వీళ్ళల్లో గేట్ ఎవరు వాళ్ళల్లో గొప్పవారు వీళ్ళల్లో శ్రేష్ఠుడెవరు ఇవన్నీ అనవసరమైన విషయాలు పెట్టుకున్నారు కదా అదిగో ఆ బాధ ఏదో భృగు మహర్షి పడతాడు అప్పుడు అందరు కలిసి అన్నారు అయ్యా మాలో శ్రేష్ఠుడివి నువ్వు ఇప్పుడు వాళ్ళల్లో శ్రేష్ఠుడెవరో నిర్ణయించాలంటే ఇక్కడి నుంచి మనం ఎవరో ఒకరం పూనుకోవాలి ఆ పూనుకునేవాడు ఎవరంటే మనలో శ్రేష్ఠుడుగా ఉండాలి అలాంటి శ్రేష్ఠుడు నువ్వే గనక ఓ భృగు మహర్షి నువ్వు కాస్త ప్రయత్నం చేయి అన్నాడు అట్లాగేనని అన్నాడు ఎక్కడ పోయి ప్రయత్నం చేస్తాడు వాళ్ళని పరీక్షించాలి ముగ్గురిని పరీక్షించి వాళ్ళల్లో ఎవరు దిట్టో చెప్పాలి సరే నేను బయలుదేరాడు బయలుదేరి మొట్టమొదట బ్రహ్మదేవుడి దగ్గరకు పోయాడు బ్రహ్మదేవుడి దగ్గరకు పోతే ఈయన ఎవరో కాదు భృగు మహర్షి బ్రహ్మదేవుని కొడుకే ఈయన మొదట తండ్రి దగ్గరకు పోయాడు ప్లేస్ ఆయనకే ఇచ్చాడు బాగానే ఉంది తీర అక్కడికి పోయేటప్పటికీ ఈయన చాలా గొప్పవాడు లేదా పంపించాడు అందరూ మరి ఇంత గొప్పవాడు అక్కడికి పోయినప్పుడు ఆయన లేచి నిలబడాలనా లేదా ఎవరు బ్రహ్మదేవుడు నాలుగు తలలు లేవాలి ఒకటి కాదు ఆయన కూర్చొనే ఉన్నాడు ఎందుకని అంటే కనిష్ఠుడు కదా కొడుకు పైగా కొడుకు వస్తే లేచి నిలబడ్డం తండ్రి ఎక్కడ సంప్రదాయం ఇది కూర్చొనే ఉన్నాడు కోపం వచ్చేసింది ఎవరికి భృగు మహర్షికి అంటే నా డౌట్ ఏంటంటే ముందు కోపం పుట్టి తర్వాత భృగువు పుట్టాడా లేక భృగువు పుట్టి కోపం పుట్టిందో నాకు తెలియదు ఆయన ఉన్నాడు అంటే ఏ టైంనైనా అగ్నిదేవుడు ఉన్నట్టే కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరకు పోతే ఆయన కొడుకు గనక లేవలేదు లేవకపోయేటప్పుడు ఈయన కోపం వచ్చి చే ఇతను శ్రేష్ఠుడు కాదని తిరిగి వచ్చాడు ఇంకా అక్కడి నుంచి బ్రహ్మలోకం నుంచి కైలాసం పోయాడు కైలాసం పోతే ఆయన ఎవరో కాదు ఈయన బ్రదరే కదా శివుడు దగ్గరకు పోయాడు పాపం తమ్ముడు వచ్చాడు కదా అని చూడండి పాపం శివుడు బెస్ట్ అండి రేపు కార్తీక దీపోత్సవం కదా శివుడు బెస్ట్ శివుడు ఏం చేశాడంటే తమ్ముడు రాని లేచి ఆయన్ని కౌగలించుకోవడానికి పోయాడు భృగు మహర్షుల్లా స్టాప్ ఎందుకో తెలుసా ఏంది అది ఆ పౌడర్ ఏంది ఏంది ఆ పౌడర్ ఏంది అది తీసుకొచ్చి నాకు రాస్తావా పైగా ఎముకలు వేసుకొని ఉన్నాడు మెళ్ళో పుర్రెలు ఉన్నాయి అవన్నీ వస్తే నాకు గుచ్చుకోవా అని అనేటప్పటికీ శివుడికి కోపం వచ్చి వీడేదో చిన్నవాడని ప్రేమతో నేను దగ్గరకు పోతే వీడు ఇంతటోడైపోయాడని త్రిశూలం ఎత్తుకున్నాడు ఇలా త్రిశూలం లేచేటప్పటికి అమ్మవారు చేయబట్టుకుంది ఎందుకు వచ్చిన బాధ దాయాదులతో రచ్చ 1947 నుంచి పడతా ఉన్నాం ఇంకా ఎందుకు వచ్చింది నువ్వు ఊరుకోవాడు పోతాడని ఇంక అప్పుడు నిర్ణయం చేసుకున్నాడు చే ఈ శివుడు కూడా లాభం లేదని ఇంకా మిగిలింది స్వామి విష్ణుమూర్తి అక్కడికి పోయాడు ఆయన ఎట్లా ఉంటాడు మీకు తెలుసు అర్ధనిమీలితంగా ఉంటాడు అనంతశయనుడు అలా పడుకొని ఉన్నాడు యోగ నిద్రలో ఉంటాడు కదా ఎప్పుడు కాబట్టి అలా కళ్ళు మూసినట్టు తెలియదు తెరిచినట్టు తెలియదు అదొక వింత కాబట్టి అలా ఉన్నాడు ఈయన అక్కడికి పోయాడు ఎప్పుడైతే పోయాడో ఆయన నిద్రపోతూ ఉన్నాడు కనుక నేను వస్తే లేవకుండా నిద్రపోతాడా అని ఇప్పటికి రెండుసార్లు
భంగపడ్డాడు కనుక ఏది కైలాసంలోనూ బ్రహ్మలోకంలోనూ. ఈసారి మరీ తీవ్రమైపోయింది, నేరుగా పోయి అమ్మవారి పాదాల దగ్గర కూర్చొనే ఉంది, లక్ష్మీదేవి మసాజ్ చేస్తానే ఉంది. ఇతను నేరుగా పోయి పాదంతో ఇక్కడ తన్నాడు విష్ణుమూర్తిని. ఏమి ఋషండి బాబు, అసలు మనకి ఇట్లాంటి గురువు దొరకాల. బుచ్చగించి చెప్పే సుందర చైతన్య అంత లాభం లేదు, ఇట్లాంటి వాడు దొరకాల. అంటే ఎప్పుడైతే తన్నాడో పాపం వెంటనే స్వామి లేచి, అయ్యయ్యయ్యో నేను చూడలేదు, మీరు వచ్చారా, మిమ్మల్ని గుర్తించలేదే, మీ పాదం ఎంతగా నొచ్చుకున్నదో కదా, ఎందుకంటే కౌస్తుభమణి కూడా ఇక్కడ ఉంది, ఇదేమన్నా తగిలిందేమో, చిన్న ముళ్ళు అయితే లేదు చిన్న రాయి అయితేనే మనకు ఎంతో బాధగా ఉంటుంది, ఈ కౌస్తుభమణి తగిలి నీ యొక్క సున్నితమైనటువంటి ఈ పాదం ఎంత నొచ్చుకున్నదో అని ఆయన సేవ చేసి పంపించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, త్రిమూర్తులు ఉండేటువంటి చోటకే వెళ్ళి వాళ్ళని పరీక్షించగలిగినటువంటి దిట్ట ఈ భృగు మహర్షి. కనుక సప్త ఋషులు ఉండినా, ఇట్లాంటి కోపతాపలాయంలో ఉండినా ఇవి చాలా తక్కువ నాయన, ఇది ఒక 10%, కానీ ఆయన మహిమ మాత్రం 90% ఉంది కనుక. కాబట్టి సప్త ఋషులు అందరికన్నా గొప్పవాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వరిష్ఠులు. అటువంటి వరిష్ఠుల్లో శ్రేష్టమైనటువంటి వాడు భృగు మహర్షి. కాబట్టి ఋషుల్లోనే శ్రేష్ఠుడు కనుక అతను నా విభూతి, ఈశ్వర విభూతి. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఎక్కడైనా సరే భగవంతుని యొక్క విభూతి అని చెబితే ఎవరిని విభూతి అని చెబుతారో, ఏ ప్రదేశాన్ని విభూతి అని చెబుతారో, అక్కడ ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రేష్టత్వం ఉండాలి. అది జ్యేష్ఠత్వం అన్నా కావచ్చు, శ్రేష్ఠత్వం అన్నా కావచ్చు. కాబట్టి మహర్షీణాం భృగురహం. కాబట్టి సప్త మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆ మహర్షుల్లో, సప్త ఋషుల్లో భృగు భగవంతుని యొక్క విభూతి. నెక్స్ట్, గిరామస్మేకమక్షరం. గిరాం అస్మి ఏకమక్షరం, గిరాం వాక్కులలో ఏకమక్షరం, ఏకం అక్షరం, ఒకే ఒక అక్షరం, పలుకుల్లో ఒకే ఒక అక్షరం నేను. అయ్యా ఇన్ని పదాలున్నాయి, లేదు ఇన్ని వాక్యాలున్నాయి, వాటిల్లో ఏది నువ్వు అని అడుగుతావేమో, లే నేను ఒకే ఒక అక్షరం. అదేంటంటే ఏకం అక్షరం, ఏకం అక్షరం సృష్టికి ఆది కారణం, అదే ఓంకారం. దేని నుండి అయితే సృష్టి ఆవిర్భవించిందో, దేనివల్ల ఇది ఉందో, దేనిలో ఇది లీనమైపోతుందో, మాండుక్యోపనిషత్తులో చూసాం నిజాం కాలేజీలో కదా. ఆయన అది గిరాం వాక్కులలో ఏకాక్షరం, ఏకం అక్షరం, ఏకాక్షరం అస్మి అహమస్మి. కాబట్టి అన్ని అక్షరాలు ఉండయి, కానీ సృష్టికే ఆది కారణం, ఓంకారం నుంచే సమస్తం ఆవిర్భవించింది అని. కాబట్టి బీజాక్షరాలు ఉన్నాయి, బీజాక్షరాలు చాలా విశిష్టమైనటువంటివి, వరిష్టమైనటువంటివి, కానీ ఆ బీజాక్షరాలన్నింటిలో కూడాను శ్రేష్టమైనటువంటి అక్షరం ఓంకారం. అందుకని ఏ మంత్రానికైనా ముందు ఓం ఉంటుంది. ఇప్పుడు నారాయణమూర్తిని మనం ధ్యానిస్తాం నాయన, ఓం నమో నారాయణాయ అంటే నారాయణునకు షష్ఠి, నమః నమస్కారం, దానికి ముందు ఓం. అష్టాక్షరి మహామంత్రాన్ని జపించేటప్పుడు ముందు ఓంకారం ఉండాల, ఎందుకంటే అది సమస్తానికి సమస్త స్వరూపం అదే గనక, సర్వజ్ఞాన స్వరూపం అదే గనక. కాబట్టి అట్లాగే ఓం నమశివాయ పంచాక్షరి ఉంది, ముందు ఓంకారం ఉండాలి, ఓం బీజం. నమశివాయ నమః శివాయ, శివునకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసు అంటే భగవంతుడైనటువంటి వాసుదేవునకు నమః నమస్కారం, కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ ఓంకారం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఏ మంత్రమైనా సరే ఆ మంత్రంలో ఎంత విశిష్టత ఉండినా ముందు అన్య బీజాక్షరం ఒకటి ఉండాలి, అన్నిటికన్నా గొప్ప బీజాక్షరం ఓంకారము, ఓంకారం. ఇది ఏకం అక్షరం, ఒకే అక్షరం. కాబట్టి భగవంతునికి ఈ ఓంకారానికి సంబంధం ఉంది. ఏమి సంబంధం? అభిదాన అభిధేయ సంబంధం. అది అభిదాన అంటే పేరు, భగవంతుడు అభిధేయం.
ఆయనకి నామము అభిధానం. ఆ అభిధానం ఏంటంటే ఓంకారం. అందువల్ల తస్య వాచక ప్రణవ. తస్య ఆ భగవంతునికి వాచక పేరు ఏమిటి అంటే ప్రణవ ఓంకారము అని పేరు, ఇంకేం లేదు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం అయిందో ఓంకారం, నామానికి నామికి తేడా లేదు. వాచ్య వాచకయో అభేద. కాబట్టి వాచ్యానికి నామానికి నామికి తేడా లేదు. వాచ్య వాచకయో అభేద. గనక భగవంతుడు ఎంత శ్రేష్ఠుడో భగవన్ నామం కూడా అదే శ్రేష్టత్వం. ఆ భగవన్ నామం ఓంకారం ఇక్కడ అది. అందువల్ల ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఎక్కడన్నా విన్నారు ఇది? అక్షరవర బ్రహ్మం 8వ అధ్యాయంలో చెప్పాను, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఈ ఓంకారం ఏదైతే ఉందో ఇదే సమస్తం. విదితం అవిదితం సర్వం, సర్వం బ్రహ్మం, బ్రహ్మమయం. సర్వం కల్విదం బ్రహ్మ. ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా బ్రహ్మమే. అదే ఓంకారం. ఎందుకంటే అకారం ఉకారం మకారం, అకారము జాగ్రత్త అవస్థని సూచిస్తూ ఉంది, ఉకారము స్వప్నావస్థని సూచిస్తూ ఉంది, మకారము సుషుప్తి అవస్థని సూచిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే మనకు అన్ని అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఏదైనా సరే రెండిట్లో అనుభవాలు కలుగుతున్నాయి, మూడో దాంట్లో అనుభవం లేదు అనే అనుభవం ఉంది సుషుప్తిలో. కాబట్టి ఈ మూడే ప్రధానంగా ఉన్నాయి గనక ఇవి అకార ఉకార మకారాలతో తెలుస్తూ ఉన్నాయి. ఇది ఓంకారంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఓంకారంలో ఓం అంటే అవతి రక్షతి అని మీకు చెప్పాను. ఏదైతే మనల్ని రక్షిస్తూ ఉందో అది ఓంకారం. కాబట్టి మనం ఉండడానికి ఏదైతే ఆధారం అయ్యిందో అదే ఓంకారం గనక గిరాం అస్మి ఏకమక్షరం. కాబట్టి ఏకం అక్షరం గిరాం అహమస్మి, నేనే అయ్యున్నాను. కాబట్టి మహర్షులలో సప్త ఋషుల్లో నేను భృగువు. అట్లాగే ఏకాక్షరం వాక్కులలో ఏకాక్షరమైనటువంటి ఓంకారము నేను. తర్వాత యజ్ఞానాం జపయజ్ఞోస్మి. కాబట్టి అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞోవై విష్ణు. యజ్ఞం అనేటువంటిది విష్ణుదేవుని యొక్క స్వరూపం. కాబట్టి ఏ యజ్ఞమైనా విష్ణు స్వరూపమే, కానీ దాంట్లో శ్రేష్టత్వం దేనికైతే ఉందో అది విభూతి అవుతుంది. కాబట్టి యజ్ఞాలన్నీ భగవత్ స్వరూపమే అయినా, ఎందుకంటే యజ్ఞోవై విష్ణు గనక, వాటిల్లో శ్రేష్టం ఏది అని ఆలోచించినప్పుడు యజ్ఞానాం యజ్ఞాలలో జపయజ్ఞోస్మి, జపయజ్ఞక యజ్ఞ అహం అస్మి. ఎందుకని జకార జన్మ విచ్ఛేద పకార పాపనాశన. కాబట్టి జ అనేటువంటి అక్షరం వల్ల మనకు జన్మ విచ్ఛేదం జరుగుతుంది, అంటే జన్మరాహిత్యం జరుగుతుంది. పాపనాశన, అనేకమైనటువంటి పాపాలు తెలుసో తెలియకో ఈ ప్రపంచంలో ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి జపం చేయడం వల్ల ఒక్కోసారి జపమాల తిప్పుతున్నామంటే ఒక్కొక్క బీడ్ తిరిగితే, ఒక్కొక్క పూస తిరుగుతూ ఉంటే ఒక్కొక్క పాపం పోతూ ఉంటుందని శాస్త్రం. కాబట్టి తెలిసి తెలియకుండా చేస్తాం, అనేకం చేస్తాం, ప్రతిదీ పాపమే. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుతూ ఉన్నాను, సపోజ్ ఇక్కడ నాకు ఏదో నొప్పిగా అనిపించింది అనుకోండి, ఇట్లా అన్నాను అనుకోండి, అక్కడ దోముంటే చచ్చిపోద్ది, దట్ ఈస్ ఆల్సో సిన్. అది కూడా పాపమే, కాకపోతే చిన్నది. అది ఒక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాను అనుకోండి, ఇది పోద్ది, పాపం పోద్ది. అట్లా జీవితంలో ఎన్నో తెలుసో తెలియకో మనం పాపాలు చేస్తూ ఉండినా, నిరంతరం ఎప్పుడైతే ఈ జపాన్ని కొనసాగిస్తూ ఉంటామో ఆ పాపాలన్నీ కూడాను ప్రక్షాళనం అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక పకార పాపనాశన అది. కాబట్టి ఈ జపం మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది వైఖరి, రెండవది ఉపాంశు, మూడవది మనసు జపం. ఈ విధంగా మూడు ఉంటాయి. అంటే మొదటిది వాచిక జపం. వాచిక జపం అంటే మనం వాక్కుతో చెప్పేటువంటిది, అంటే అది మనం పలుకుతాము, మనం పలికింది మనకు వినిపిస్తుంది,
పక్క వాళ్ళకు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్నామనుకోండి, ఇది వాచిక జపం, ఓరల్ వాచికం. కాబట్టి ఇది మనకు వినిపిస్తూ ఉంటుంది, పక్క వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటుంది. దీన్ని వాచిక జపము అంటారు. ఇదే వైఖరి అని కూడా అంటారు, వాచిక జపము లేదా వైఖరి. రెండవది ఉపాంశు జపం. ఉపాంశు అంటే పెదవులు కదులుతాయి, శబ్దం వినపడదు. చూడండి, ఇప్పుడు నేనేం మంత్రం చెప్తున్నాను చెప్పండి మీరు. ఇంతకుముందు చెప్పుడా ఓం నమో నారాయణాయ మీకు తెలిసింది. ఇప్పుడు స్వామీజీ ఇంతకుముందు ఓం నమో నారాయణ, ఇప్పుడు కూడా అదే స్వామీజీ, నో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎందుకంటే పెదవులు కదులుతూ ఉంటాయి కానీ శబ్దం వినిపించదు. అది ఆ పెదవులు కదులుతూ ఉన్నది దేన్ని సూచిస్తూ ఉందో ఆ శబ్దం మానసికంగా నాకు తెలుస్తూ ఉంటుంది కానీ మీకు తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం నామం చెప్పినప్పుడు లేదా మంత్రం చెప్పినప్పుడు ఈ మంత్రం మనకు మాత్రమే వినిపించి పక్కన వాళ్ళకి వినపడకుండా ఉంటుంది. దీన్ని ఉపాంశువు అంటారు. మొదటిది వైఖరి, రెండవది ఉపాంశువు, ఇక మూడవది మానస జపం. అంటే పెదవులు కూడా కదలవు. ఇది ఇట్లా చూస్తూ ఉంటాడు అనుకోండి మనిషి, ఏం చేస్తున్నాడో మీకు తెలియదు. ఇంతకుముందు తెలుసు, శబ్దం వినపడినా తెలుసు, వినపడకపోయినా తెలుసు. కాబట్టి శబ్దం వినపడితే ఓహో ఈ మంత్రం చెప్తున్నాడు అని. శబ్దం వినపడకుండా చాలామంది మీకు ఇట్లా కనపడతారు అంటుంటారు. అప్పుడు మనమేమనుకుంటాము, ఓహో ఏదో జపం చేసుకుంటూ ఉన్నాడు, ఏదో మంత్రోచ్చారణ చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఇలా ఉన్నాడు అనుకోండి, మనకు అర్థమే కాదు. ఎందుకో తెలుసా, మనసులో చెప్పుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఇది మనసులోనే జరుగుతుంది. ఇది మానస జపం. కాబట్టి ఇతరులకు పక్క వాళ్ళకి వినిపించేటట్టుగా చేసేటువంటి వైఖరి కానీ, కేవలం మనకు మాత్రమే తెలుసు ఇతరులకు కూడా తెలుస్తూ ఉండి అర్థం కాకుండా పెదవులు మాత్రమే కదిలేటువంటి ఉపాంశువు కానీ, ఈ రెండే కాకుండా మనసులో జరిగేటువంటి జపం కానీ, మానస జపం, ఈ మూడు కలిసి జపం కిందకు వస్తాయి ఏది జరిగినా సరే. కాబట్టి ఇటువంటి జపం అన్నిటికన్నా శ్రేష్టం. దేంట్లో, యజ్ఞాలలో, యజ్ఞానాం యజ్ఞాలలో జపయజ్ఞోస్మి. కాబట్టి అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి కానీ జపయజ్ఞమే శ్రేష్టమని ఎందుకన్నాడు అని. నంబర్ వన్, హింస లేదు, హింస లేదు. ఉందే, ఇప్పుడు జపం నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వే ఇంకెవరు లేరు. ఏమో నాకు తెలిసి జపంలో మూడే ఉంటాయి, ఇంక అంతకన్నా ఏమీ ఉండేందుకు అవకాశం లేదు. ఒకటి సాధకుడు, జపం చేసేటువంటి వాడు, జపిస్ట్. రెండవది నామం, ఏ మంత్రం చెప్తున్నాడో ఆ మంత్రం. తర్వాత ఆ నామానికి సంబంధించినటువంటి నామి భగవంతుడు. ఇంకంతకన్నా ఏముండ చెప్పండి, భగవంతుడు, మంత్రము, జపం చేసేటువంటి వాడు, ముగ్గురే. ఇంకా ఏదన్నా చెప్పుకోవాలంటే కొద్దిగా అది జపమాల, అది మళ్ళీ మానస జపంలో ఉండదు. సరేనా, అట్లా. కాబట్టి ఈ మూడే ప్రధానంగా ఉంటాయి. అదే ఇతర యజ్ఞాల్లోకి వెళ్ళారనుకోండి మీరు, ఏంటి జరుగుతుంటాయి అక్కడ, యజ్ఞము దాంట్లో, అక్కడ మనకు అగ్ని అవంతా ఉంటాయి, దాంట్లో ఘృతం పోస్తూ ఉంటారు, ఇవన్నీ మనం చూస్తుంటాం, హోమగుండం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అగ్ని ఉందంటే అగ్నిలో పడి చాలా జీవులు, సూక్ష్మజీవులన్నీ కూడాను చచ్చిపోతూ ఉంటాయి. ఇది హింసకు సంబంధించింది. మనం చేసేది లోక కళ్యాణం కోసమే అయినా మధ్యలో మాత్రం ఈ విధమైనటువంటి హింస కొనసాగుతూ ఉంటుంది. క్లియర్? కానీ ఇక్కడ అది లేదు, హింస లేదు. తర్వాత ఏ యజ్ఞం చేయాలన్నా ధనం అవసరం. ధనం లేకుండా యజ్ఞం చేయలేరు. ఎన్ని కావాలి మనం చేస్తుల్లా చూస్తుల్లా. రేపు మళ్ళీ డిసెంబర్లో చూస్తారు కదా, 2023 నుంచి విశ్వశాంతి హోమం, ఎంత ఎంత
నెయ్యి మనం ఉపయోగిస్తూ ఉంటాము, ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడాను మనకు ధనంతో కూడినటువంటి పని. పైస లేకుండా చేసుకునేటువంటి శుభ్రమైనటువంటి యజ్ఞం జపయజ్ఞం. జపయజ్ఞం అట్లాగే ధనం కావాలి, జనం కూడా కావాలి. ఇక్కడ ఒక్కడే ఎవరు అవసరం లేదు, భార్య కూడా అవసరం లేదు, ఉన్న డిస్టర్బెన్సే. కాబట్టి ఒక్కడే గుర్తుం చేసుకునేటువంటిది జపం. కాబట్టి ధనం అవసరం లేదు, జనం అవసరం లేదు. అట్లాగే యజ్ఞ సామగ్రి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ యజ్ఞానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవాలి. అటువంటి ఏమి లేవు. అరణి కావాలి, అక్కడేం అవసరం లేదు. యజ్ఞ మండపం కావాలి, అదంతా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే యజ్ఞ ద్రవ్యాలు లేవు, కాబట్టి వాటి కోసం మనం శ్రమించాల్సిన అవసరం లేదు. యాజ్ఞికులు లేరు అంటే ఋత్విక్కులు, యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఒకరితో అయ్యేటువంటి పని కాదు. మనం కూడా చూస్తే చాలామంది కూర్చొని మంత్రాలు చెప్తూ ఉంటారు కదా, పనస చెప్తూ ఉంటారు. కాబట్టి యాజ్ఞికులు కూడా అవసరమై ఉంటారు. ఇవన్నీ ఉంటేనే ఇతర యజ్ఞాలు జరుగుతాయి. ఇవన్నీ అవసరం లేనిటువంటి ఒకనొక యజ్ఞం, పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం జపయజ్ఞం. వ్యయము లేదు, ప్రయాస లేదు. వ్యయ ప్రయాసాలు రెండు లేవు. శ్రమ అస్సలు లేదు, సరేనా? జపం శ్రమ అనుకున్నాడంటే ఇంక వాడు దేనికి పనికిరాడు. హాయిగా ఎవ్వరు లేనిటువంటి ఒక నిర్జన ప్రదేశంలో జపమాల చేత పట్టుకొని పద్మాసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా జపం చేస్తూ పోతే అది ఎంత పవిత్రమో ఎంత ఆనందాన్ని ఇస్తుందో చేసిన వాడికే అర్థమవుతుంది, సామాన్యులకు అర్థం కాదు. ఎందుకని చెప్తున్నానంటే మేము చిన్నప్పుడు ఈ జపమే ఎక్కువ చేశాం, ఆ తర్వాత ధ్యానానికి వచ్చాం. కాబట్టి ఆ జపంలో ఊరు బయట ఆ మామిడి చెట్ల మధ్య కైవల్య నది తీరంలో అలా కూర్చొని జపం చేస్తూ ఉంటే ఆ రోజుల్లో పొందినటువంటి అనుభూతి అనూహ్యమైనటువంటిది. ఒక్కోసారి పౌర్ణమిలో చంద్రుడు వచ్చేసినా కూడా తెలిసేది కాదు, సాయంత్రం 5-5:30 కూర్చుంటే అలాగే చేసి ఈ 8:30-9 ఇంటికి వచ్చేటువంటి వాళ్ళం. ఎందుకంటే ఆనందం వేరే. వీటికి ఏ ఖర్చు లేదు అంటున్నాను, ఇంకేం లేదు కదా. పైగా ఇంకొక యజ్ఞం మీరు చేయాలి అని అంటే, ఇప్పుడు కూడా మనది కూడా రేపు జరగబోయేది కూడాను లగ్నం చూశాము, ఏ కాలంలో చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు యజ్ఞం ఎక్కడైతే చేస్తూ ఉంటామో హోమగుండం ఉంటుంది కదా, అది ఆగ్నేయం అయి ఉండాలి. మనకు ఈశాన్యం ఇష్టమని ఈశాన్యంలో పోయి మంట పెట్టకూడదు. కాబట్టి అగ్నికి సంబంధించింది కనుక ఆగ్నేయంలోనే ఉండాలి. ఇటువంటి నియమాలన్నీ కూడాను ఇతర యజ్ఞాల్లో ఉండయి. కాబట్టి ఈ కాలంలో చేయాలి ఈ యజ్ఞం, ఈ ప్రదేశంలో చేయాలి అనేటువంటిది ఉంది. ఇది ఏమీ లేదు, నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు, ఎటైనా కూర్చొని చేసుకోవచ్చు. నువ్వు ఉత్తరమే కూర్చొని చేసుకోవాలి ఉత్తరముఖంగా అని చెప్పడానికి లేదు, తూర్పు ముఖంగానే కూర్చొని చేసుకోవాలి. దక్షిణం చేసుకోకూడదు, ఎందుకంటే యమస్థానం కనుక శుభ్రంగా చేసుకోవచ్చు. ఎందుకని, దక్షిణం నువ్వు తిరిగి జపం చేస్తే యముడు కూడా ధరించిపోతాడు సార్. కనుక నువ్వు అక్కడ ఎక్కడైనా చేయొచ్చు, ఈ ప్రదేశం అని లేదు, ఈ కాలం అని లేదు. ఇవన్నీ కూడాను మనకు జపయజ్ఞంలో కనిపిస్తూ ఉన్నాయి. కనుక అర్జున యజ్ఞానాం జపయజ్ఞ అహం అస్మి, కాబట్టి యజ్ఞాలన్నింటిలో కూడాను జపయజ్ఞం నేనే. ఇక్కడ 3 నెక్స్ట్. స్థావరాణాం హిమాలయ. స్థావరాణం అంటే చెలించకుండా ఉండేటువంటి వాటిల్లో. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు కూడా చెలిస్తుంది ఎట్లా, అవునా? కానీ చెలించకుండా ఉండడం స్థితిమతాం, అది సంస్కృతంలో పదం. స్థావరాణం స్థితిమతాం అంటే చెలించకుండా ఉండేటువంటి వాటిల్లో స్థితిమతాం అహం హిమాలయ, హిమాలయ పర్వతం నేను. అది హిమము అంటే మంచు, హంతి తాపం ఇది హిమం. హంతి తాపం ఇది హిమం, ఏదైతే తాపాన్ని పోగొడుతుందో అది మంచు.
అది హిమాలయం. అట్లాగే వర్షతే జలం అనేన ఇది హిమం. దేని వల్ల నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తాయో వృద్ధి చెందుతాయో అదే హిమం. ఇప్పుడు హిమాలయాల్లో నుంచి హిమం మంచు బాగా కరిగిపోతూ ఉంటుంది, అలా కరగడం వల్లనే గంగాది జలాలు వృద్ధి పొందుతాయి, బాగా పుష్కలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పుణ్యనదులన్నీ కూడాను వీటి వల్లనే వృద్ధి చెందుతూ ఉన్నాయి. కనుక ఇటువంటి పర్వతం, అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, కానీ వాటిల్లో స్థితి మతం హిమాలయ. ఈ హిమాలయ పర్వతం ఏదైతే ఉందో ఇది ఈశ్వర విభూతి. కాబట్టి ఈ 25వ శ్లోకంలో 4 విభూతులు చూచాం. మొన్నటి వరకు 17 విభూతులైనవి, 17 + 4 = 21. నెక్స్ట్, అశ్వద్ధ సర్వవృక్షాణ దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్ సర్వవృక్షాణాం అశ్వద్ధః వృక్షః అహమస్మి. కాబట్టి వృక్షాలన్నింటిలో కూడాను అశ్వద్ధ వృక్షం. అశ్వద్ధ అంటే రావి చెట్టు, అశ్వద్ధం అంటే రావి చెట్టు. కాబట్టి వృక్షాలన్నీ ఉన్నాయి. అదే గనక మనల్ని అడిగితే అయ్యా నీకు ఏ వృక్షం అంటే ఇష్టం అంటే మామిడి సార్, మామిడి. కానీ అది కాదు, అశ్వద్ధం అంటే రావి చెట్టు. ఎందుకంటే త్రిమూర్తాత్మక స్వరూపం ఇది, భగవత్ స్వరూపం అందులో కనపడుతుంది. అందుకని రావి చెట్టు ఈశ్వర విభూతి అవుతుంది, లేకపోతే అయ్యేందుకు అవకాశం లేదు. ఇప్పుడు చెట్టుకి, ఈ రావి చెట్టుకి కారణమైనటువంటిది, ఎందుకంటే రావి చెట్టు చాలా పెద్దదిగా వస్తుంది కదా, చాలా విస్తరించి ఉంటుంది, కానీ దాని బీజం మాత్రం చాలా చిన్నదై ఉంటుంది. అశ్వత్థ వృక్షం రావి చెట్టు బీజం ఉండలే చాలా చిన్నది, కానీ వృక్షం మాత్రం చాలా పెద్దది. ఇది భగవంతుని లక్షణం, అణోరణీయాన్ మహతో మహీయాన్. కాబట్టి అణువుల్లో అణు, మహత్తుల్లో మహత్తు పరమేశ్వరుడు గనక ఆ లక్షణం అశ్వత్థ వృక్షంలో ఉండడం చేత ఇది పరమేశ్వరుని యొక్క విభూతిగా, అంటే కారణరూపంలో చూసినా కార్యరూపంలో చూసినా కూడాను ఇది పరమేశ్వరుని యొక్క విభూతి, ఈశ్వర విభూతిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక రావి చెట్టు దగ్గరే అనేక పక్షులకి ఆశ్రయం ఉంటుంది. ప్రతి చెట్టు మీద పక్షులు ఉంటాయి, కానీ రావి చెట్టు దగ్గర ఉన్న పక్షులు ఇంకెక్కడుండదు. కాబట్టి అనేకమైనటువంటి పక్షులకి ఆశ్రయం అయి ఉండడం చేత అది ఈశ్వర విభూతి. అంతేకాదు, ఆ రావి చెట్టు కింద కూర్చొని మహాత్ములంతా కూడాను, మహర్షులంతా కూడా తపస్సు చేశారు. అది చాలా చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అశ్వద్ధ వృక్షం అన్నాడు, అశ్వద్ధం చూడండి, శ్వ అంటే రేపు, నేను పిల్ల స్వకార్యం అద్య కురువేత, అట్లాగే స్వ అంటే రేపు నాయన, స్వద్ధం అంటే రేపు ఉండున్నది, స్వద్ధం అంటే రేపు ఉండున్నది, అశ్వద్ధం అంటే ఉండనది కదా, రేపు ఉండనిది. అందుకనే సంసారాన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చారు. ఊర్ధ్వమూలమదశాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం, 15వ అధ్యాయం. అద్భుతమైనటువంటి శ్లోకం, ఎత్తుకోవడమే స్టార్టింగే. కాబట్టి అశ్వద్ధం రేపు ఉండనిది అని అర్థం. ఎన్నో అర్థాలు దాంట్లో స్ఫురిస్తూ పోతాయి. కాబట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉండినా రేపు లేకుండా పోతుంది. అట్లాగే ఈ సంసారం ఏదైతే ఉందో ఇంత భయంకరంగా విస్తృతంగా మనకు గోచరిస్తూ ఉండినా ఒక్క క్షణాన అదృశ్యమైపోతుంది అని చెప్పడానికి సంకేతంగా సంసారానికి అశ్వద్ధ వృక్షం. కాబట్టి జంతువులు వస్తే నీడ ఉంటుంది, కావలసినంత నీడ, పక్షులకి ఆశ్రయం, మహర్షులు కూర్చొని తపస్సు చేసుకోవడానికి అశ్వద్ధం చాలా అనుకూలమైనటువంటిది, సానుకూలమైనటువంటిది. కనుక ఈ అశ్వద్ధం సర్వవృక్షాల్లో సర్వవృక్షాణం అశ్వద్ధ శ్రేష్ఠ, అత ఈశ్వర విభూతి ఇత్యర్థ. త్రిమూర్తాత్మక స్వరూపం మూలతః బ్రహ్మరూపాయ, మూలతః బ్రహ్మరూపాయ
మధ్యతః విష్ణు రూపిణే అగ్రతః శివరూపాయ తస్మై వృక్షరాజాయ నమః. వృక్షరాజు కాబట్టి వృక్షాలు అనేకం ఉన్నాయి, కానీ ఈ రావి చెట్టుకే అశ్వత్థ వృక్షానికి మనం నమస్కరిస్తాం. ఏమని, వృక్షాలన్నింటిలోకి రాజు, దట్ ఈస్ ఎనఫ్. వృక్షాలన్నింటిలోకి ఎప్పుడైతే రాజు అయిందో అది ఈశ్వర విభూతిగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కింద ఉండేటువంటి మూలతః ఏదైతే ఉందో కాండమోదంతా అది బ్రహ్మస్వరూపంగా తెలుస్తూ ఉంది. మధ్య ఏదైతే విస్తరించిందో అది విష్ణు స్వరూపము. చివరికి వెళ్ళేటప్పటికీ అగ్రతః చివరిలో శివరూపాయ తస్మై శ్రీ వృక్షరాజాయ నమః. కాబట్టి వృక్షరాజు అయినటువంటి అశ్వత్థ వృక్షానికి నమస్కారము అని. ఇంకొక తమాష కూడా ఉంది, పెళ్ళి అయ్యి పిల్లలు కలగ పెళ్ళి అయ్యి కనుక పిల్లలు కలగకపోతే అందుకని పెంచుతారు అది పనిగా. ఈ అశ్వత్థ వృక్షాన్ని నింబ వృక్షాన్ని అంటే మన వేప మార్గం నింబ వృక్షాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక చోట పెంచుతారు. మనకుండేది ఇంతకుముందు మీరు చూసుంటారు, మనకు మన తోటలో ఉండేది, అంటే ఇప్పుడు కైవల్యం రాకముందు ఉన్నది, కైవల్యం వచ్చినప్పుడు దాన్ని తీసేసారు అడ్డం వస్తూ ఉందని. ఆ రెండు కలిపి ఉండేది, ఎవరెవరో వచ్చి అక్కడ పూజలు చేసి పోతుండేవాళ్ళు. నేను అనుకునేవాళ్ళు, వీరెవరు మనవాళ్ళు కాదే, మనం ఎప్పుడు చూడలేదే, మన భక్తులు కాదే వీళ్ళు ఎవరు అంటే, నేను ఒకరిని అడిగాను. అప్పుడు ఎక్కువగా ఆ ట్రీ హౌస్ కింద కూర్చొని ఉండేవాడిని కదా, అప్పుడు అడిగాను పిలిచి, ఎవరండి మీరు అట్లా ఇట్లంటే ఎక్కడో ఊరు చెప్పారు, అక్కడి నుంచి వచ్చామండి. ఎందుకని వచ్చారు, స్వామి దర్శనానికే. స్వామి దర్శనం కూడా చేసుకున్నామనుకోండి, మేము వచ్చింది స్వామి దర్శనానికి కాదు, ఈయన కాదు ఇంపార్టెంట్, మరి ఎవరు అని అన్నా. అప్పుడు చెప్పారు ఇట్లా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలిపి ఉన్నాయండి ఇక్కడ, అందుకని పోయి అక్కడ పూజ చేసుకుంటాం. ఎందుకని, మా అబ్బాయికి పెళ్ళి 5-6 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు కలగలేదు, సంతానోత్పత్తికే సంతానోత్పత్తి. అసలు పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఆ రెంటికి కలిపి, సరేనా, ఆ రెండు వృక్షాలకు కలిపి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. ఇంత చరిత్ర ఉంది దానికి. సంతానోత్పత్తి జరగాలంటే రావి వేప ఈ రెంటికి వివాహం చేస్తే, కళ్యాణం చేస్తే తద్వారా పిల్లలు పుడతారు అని. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు పశువులు. కాబట్టి అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణం చ నారద. దేవర్షులు ఉండారు, ఋషులు, దేవర్షులు అంటే దేవతలలో ఋషులు, అది అక్కడ. ఎందుకంటే అన్ని చోట్ల ఋషులు ఉంటారు నాయన. ఉదాహరణకి రాజుల్లో ఋషులు ఉంటారు కదా, జనకుడు లాంటి వాళ్ళు, వాళ్ళని రాజర్షులు అంటారు. నరుల్లో ఋషులు ఉంటారు, నరర్షులు అంటారు. దేవతల్లో ఋషులు ఉంటారు, వాళ్ళని దేవర్షులు అంటారు. బ్రాహ్మణుల్లో ఋషులు ఉంటారు, వాళ్ళని బ్రహ్మర్షులు అంటారు. ఇట్లా వాళ్ళకి పేర్లు ఉన్నాయి. కానీ దేవర్షులు అంటే దేవగణంలో ఎవరైతే ఋషులుగా ఉండారో వాళ్ళల్లో శ్రేష్ఠుడు నారద మహర్షి. దేవర్షీణం చ నారద, నారం దదాతి ఇతి నారద, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఎటువంటి వాళ్ళకి, మనకు అందరూ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చినవాడు. అబ్బా చిన్నవాడు కాదు, అందుకని విభూతి. వ్యాసుడి కన్నా చెప్పండి, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు, ఉపపురాణాలు రచించినటువంటి వాడు, భాగవతం రచించినటువంటి వాడు, బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు, భగవద్గీత సాక్షాత్ దీన్ని లిఖించినటువంటి వాడు, అటువంటి వ్యాస భగవానుడికి బోధ చేసిన వాడు నారదుడు కాదా? కాబట్టి ఆయనకే మనశ్శాంతి లేకుండా అసంతృప్తితో ఉన్నప్పుడు వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఈయన చూచి, అయ్యా ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడిగినప్పుడు, ఎందుకో నారద నాకు తెలియడం లేదు, అంటే ఇంత చెప్పావు కదా, ఇన్ని శాస్త్రాలు చెప్పావు, నీకు అసంతృప్తి ఏమిటయ్యా, ఎందుకో తెలియడం లేదు. అప్పుడు చెప్తాడు, అంచితమైన ధర్మ చేయమంతయ్యో చెప్పితే వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడం చెప్పవు,
ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెనినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిన్ గోరి నుతింపు మీ ఆర్య పూజిత. మళ్ళీ ఆర్య పూజిత, ఆర్యుల చేత పూజింపబడేటువంటి వాడా హే వ్యాస భగవాన్. కాబట్టి మనసుకు అందనటువంటి ధర్మ సూక్ష్మాలంతా చెప్పావు. మహాభారతం చిన్న విషయమా? లక్ష శ్లోకాల్లో రచించావు. ఎటువంటి అద్భుతమైనటువంటిది, ఉద్యోగపర్వం కానీ శాంతి పర్వం కానీ ఎన్ని ధర్మాలు చెప్పావు అందులో. కానీ పరమేశ్వరుడికి సంబంధించిన భక్తి ఎక్కడైనా చెప్పావా? భక్తి చెప్పలేదు. ధర్మాలు ఏముండదు, దేశకాల పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ధర్మం ఆచరించలేని వాడి కోసం ధర్మం, కానీ ధర్మం ఆచరించినటువంటి ధర్మాత్ముడికి కావలసింది భక్తి, జ్ఞానం. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని, గ్రంథాన్ని నువ్వు రచించకపోవడమే నీ యొక్క అశాంతికి కారణం, ఒకసారి ట్రై చేయమన్నాడు. అప్పుడు కూర్చొని భాగవతాన్ని రచించాడు సరస్వతీ నదీ తీరంలో. ఈ మొత్తం భాగవతం అయిన తర్వాత వ్యాస భగవానుడు శాంతి పొందాడు. అప్పుడు అడుగుతాడు మళ్ళీ, ఏది నారద మహర్షి ఎట్లా ఉంది వ్యాస అంటే, ప్రశాంతంగా ఉన్నాను, నాలో ఏ అశాంతి లేదని. కాబట్టి ఆయన అశాంతిని తొలగించింది గనక మన అశాంతిని కూడా భాగవతం తొలగిస్తుంది. అట్లాగే అర్జునుడికి జ్ఞానాన్ని ప్రసాదించింది గనక మనకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భగవద్గీత. అది అటువంటి వాడు. అలాగే వాల్మీకి మహర్షికి కూడాను, రామాయణం వాల్మీకి రాయడానికి నారదుడే కారణం కదా. కాబట్టి అక్కడ ఆయనకి ఇక్కడ ఈయనకి అంటే మహర్షుడు, వాళ్ళని మించి చెప్పడానికి లేదు. అటువంటి వ్యాస వాల్మీకాదులకి గురు. ఇకపోతే భక్తులు అంటావా, ఉత్కృష్టమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గురు. ఎటు చూస్తే ప్రహ్లాదుడు, అటు చూస్తే ధ్రువుడు. వాళ్ళిద్దరిని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టినటువంటి వాడు నారద మహర్షి. కాబట్టి దేవర్షీణాం చ నారద. కనుక హే అర్జున, దేవర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నారదుణ్ణి నేను. అష్టాదశ పురాణాలు ఎవరు రాస్తారు సార్? ఒక స్కాంద పురాణం 200,000 శ్లోకాలు, ఎవరు రాసేది? ఇది అసలు చదివేవాడేడి? తన జీవిత కాలంలో ఆయన రాసినటువంటి గ్రంథాలను చదవడానికి టైం సరిపోదు. ఆయన రాసినవే కాదు, సామాన్యుడు సుందర చేతిని రాసినవి చదవడానికే టైం లేదు. చెప్పండి ఎవరన్నా చేతులు ఎత్తి, మేము అంటే స్వామీజీ రాసిన రామాయణము, భాగవతము, భారతము 150 గ్రంథాలు ఇప్పుడు ఈ నెలలో వచ్చాయి. 8 గ్రంథాలు, 8 పుస్తకాలు వచ్చాయి ఈ నెలలో. అంటే రేపు రాబోయేటువంటి సదస్సులో విడుదల చేయాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇన్ని వస్తూ ఉన్నాయి కదా. కొద్దిగా నిద్రను వాటేసుకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం ఉందే. ఎంత మేలుకుంటే జరుగుతుందో, నువ్వు మేలుకోవచ్చు, నీకు మేలు తెలిపేటువంటి ఆలోచనలు రావాలి కదా. ఆలోచనలు రావచ్చు, వాటిని గ్రంథ రూపంలో పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. అవన్నీ మనకున్నాయా? నేను అనుకోవడం లేదు. యజ్జత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం కృష్ణ తవ ఆరాధన అంతే, ఫినిష్. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతోనే మనకి ఇవన్నీ జరుగుతాయి, కానీ లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి అష్టాదశ పురాణాలు రచించాడు ఎవరు? వ్యాస భగవానుడు. ప్రతి పురాణంలో నారదుడు ఉన్నాడు. నిజండి, ఎంత తమాషా! ఈ పురాణంలో లేడని మీరు తీసుకురండి, నేను చూపిస్తా. అంటే దీన్ని బట్టి వ్యాసుడికి నారదుడు అంటే ఎంత ప్రేమ, బ్రహ్మకు కూడా లేదేమో అంత. ఎందుకో తెలుసా? ఎప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ పాడుతూ పాడుతూ తిరుగుతూ 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 పాడుతూ ఎప్పుడు భగవన్నామ ప్రచారంలో ఉన్నాడు గనక అలా ఉండేటువంటి వాళ్ళంటే వ్యాస భగవానుడికి ఆయనకి జ్ఞానమే గనక ప్రధానమైనటువంటిది, భక్తి జ్ఞానాలే గనక ఈయనంటే అంత ఇష్టం. అందువల్ల ప్రతి పురాణంలో నారదుడు ఉన్నాడు కదా. అప్పటికీ తృప్తి చెందల ఎవరు? వ్యాసుడు. అసలు పురాణమే ఒకటి పెట్టేశాడు ఆయనకి, నారద పురాణం. అష్టాదశ పురాణాల్లో
18 పురాణాల్లో నారద పురాణం ఒకటి ఉంది. దాంట్లో ఎన్ని చిక్కుముళ్ళు ఉంటాయో నేను చదవలేదు కానీ అక్కడక్కడ చూశాను. బట్ నారద పురాణం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇంత గొప్పవాడు గనక ఇదంతా ఈశ్వరుని యొక్క విభూతి కాబట్టి ఈశ్వర విభూతి గనక దేవర్షీణాంచ నారదః. నెక్స్ట్ గంధర్వాణాం చిత్రరథః. గంధర్వాణాం అంటే గానం ధర్మ ఏషాం తే గంధర్వాహ అంటే గానమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు గంధర్వులు. గాన విద్య ఎవరి దగ్గరైతే గాన విద్య పుష్కలంగా ఉంటుందో వాళ్ళు గంధర్వులు. అటువంటి వాళ్ళల్లో చిత్రరథుడు మనం అంటుంటాం. ఎవరైనా గొప్పగా పాడుతూ ఉంటే బా గంధర్వుడండి అంటుంటాం. అంటే వాళ్ళకే అది గాన విద్య అనేటువంటిది గంధర్వులకే. కాబట్టి దాంతోపాటుగా ఇతని పేరు చిత్రరథ. రథ అంటే రథం, చిత్ర అంటే విచిత్రంగా. చిత్రరథ చాతుర్యంతో రథాన్ని నడిపేవాడు అని అర్థం. ఇట్లా నడిపేటువంటి వాడిని ఎవ్వరు చూడలేదంటారు. ఒకడే ఒక వ్యక్తి మన స్వామి. ఎందుకని ఈయన నడపడం వల్లే తెలిసింది, లేకపోతే ఈయన దగ్గర అన్ని కళలు ఉన్నాయి కదా, ఏమి లేవు దొంగతనం మొదలుకొని. కానీ ఈయన నడపడం వల్ల అర్జునుడి యొక్క రథాన్ని నడపడం వల్ల ఈయనను వదిలిపెడితే అందువల్ల ఈయన భూతి ఆయన విభూతి. చిత్రరథుడు విభూతి, ఈయన మాత్రం భూతి. నాయన భూతి చిత్ర విచిత్రంగా రథాన్ని నడిపేవాడట అంటే యుద్ధంలో. భీష్ముడు చెప్పింది కూడా అదే కదా. భీష్ముడు భారతంలో మరి నన్నెందుకురా ఏపుకు తింటావు ఇట్లా దుర్యోధన, నీకు ఒక్క మాట చెప్తాను నేను, ఒక్కరోజు అతను రాకుండా చూడురా యుద్ధానికి, అర్జునుడు ఎగిరిపోతాడు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో మోసం చేస్తున్నానని, లేనే లేదురా, నేను చేయను, నా బ్లడ్లోనే లేదు అది. నేను అస్ఖలిత బ్రహ్మచారిని, భీష్ముణ్ణి నేను. నో, ఒక్కరోజు రాకుండా చూడు. ఆ రోజే అర్జునుడు పడిపోతాడు కింద. అర్జునుడు పడితే ఇంక అందరూ పడిపోతారు. ట్రై చేయమన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన రథం నడిపేవాడుగా, వేరే పిచ్చాడా, దాంట్లో ఎంత ఎఫిషియన్సీ ఉందో. అదొక ఎఫిషియంట్ డ్రైవింగ్ రా, అందరి వల్ల కాదు అది. ఇదిగో ఈ బాణం వేస్తున్నాను, ఇది అర్జునుడికి మస్తిష్కానికి తగులుతుంది, ఇక్కడ తగులుతుంది తప్పదు అని నేను గురిపెట్టి బాణం వేస్తే తీర ఇక్కడికి వచ్చేసింది అనుకో, అప్పుడు అట్లా అంటాడు రా స్టీరింగ్. స్టీరింగ్ ఎట్లా అంటాడు, రథం ఎట్లుంటుంది, ఇటు పోద్ది అది. అది చిత్రరథుడు అంటే చిత్ర విచిత్రంగా రథాన్ని నడిపేటువంటి వాడు. దాంట్లో నంబర్ 1 చిత్రరథుడు, నంబర్ 2 అంతేకేలు నాయనా. అది కాబట్టి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. గంధర్వుడు అన్నప్పుడు గంధం సౌరభం, గంధం అంటే సువాసన, గంధం సౌరభం అర్వంతి ఇతి. గంధం అర్వంతి అంటే గొప్ప సువాసనట, గొప్ప సువాసన. అతను వస్తూ ఉంటే చాలు, అతను కనపడకముందే వీళ్ళంతా గంధర్వులు. కాబట్టి వీడు కూడా చిత్రరథుడు ఎట్లాంటి వాడంటే వాడు వస్తూ ఉంటేనే ఎక్కడో వస్తుంటాడు, మన వెనక వస్తూ ఉంటే కూడా మనకు వచ్చేస్తుంది వాసన, అంత సువాసనతో ఉంటాడట. కాబట్టి మొదటిది చిత్రరథో నామ గంధర్వరాజ తేన నిర్మితం చైత్రరథం. చైత్రరథం ఇతనే కుబేరుడు యొక్క వనాన్ని తయారు చేసినవాడు. కుబేరుని యొక్క వనాన్ని తయారు చేసినటువంటి వాడు. అద్భుతంగా ఉంటుంది కుబేరుని యొక్క వనం. అది ఎవరు తయారు చేశారంటే ఈ చిత్రరథుడే. చిత్రరథో నామ గంధర్వరాజ తేన నిర్మితం చైత్రరథం. ఈ చిత్రరథుడు నిర్మించాడు కాబట్టి దానికి చైత్రరథం అని కుబేరుని యొక్క వనానికి పేరట. ప్లీజ్. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సిద్ధపురుషుల్లో సిద్ధానాం ప్లీజ్. జన్మనైవ ధర్మ జ్ఞాన వైరాగ్యాది అతిశయం ప్రాప్తానాం కపిలః మునిః. అది
జన్మతోనే అంటే పుట్టుకతోనే, సిద్ధులు అంటే పుట్టుకతోనే వస్తాయి వాళ్ళకి. అదే అనిపిస్తుంది మనం ఎంత కష్టపడ్డా మనకు రావడం లేదు జ్ఞానం, వీళ్ళకి చిన్నతనంలో ఎట్లా వచ్చిందే అని మనం అనుకుంటాం. ఇప్పుడు రమణ మహర్షిని చూసామనుకోండి, ఓ 17 సంవత్సరాల వయసులో చిన్న గోచు పెట్టుకొని అక్కడ స్కంద గుహలో ఉన్నాడు అని అంటే ఊహ కందదు అది. కాబట్టి అనేక జన్మ సంస్కారం ఉంటుంది, అనేక జన్మల్లో చేసుకున్న సంస్కారం ఉంటుంది. వాళ్ళని సిద్ధులు అంటారు. అంటే జన్మేన ఇవ, జన్మేన ఏవ అంటే పుట్టుకతోనే ధర్మ జ్ఞాన వైరాగ్యాది అతిశయం. కాబట్టి ధర్మం విషయంలో, జ్ఞానం విషయంలో, వైరాగ్యం విషయంలో అతిశయించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. అతిశయం ప్రాప్తానాం సిద్ధానాం కపిలః మునిః, కపిలః మునిః, కపిలో మునిః అంటే కపిలుడు. కపిలుడు అంటే సిద్ధపురుషుడు, సిద్ధపురుషుడు కాదు భగవద్ అవతారం. మీకు భాగవతం చెప్పినప్పుడు నేను చెప్పాను, సామాన్యమైనటువంటి చరిత్ర కాదు. ఏమో అప్పట్లో భాగవతం స్వామీజీ అక్కడ చెప్పినప్పుడు పిఆర్ కాలేజ్, అది పీజీ కాలేజ్, పీజా కాలేజ్, ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ స్పందన ఊహకు అందనటువంటిది. ఒక దశలో నేనే అనేసాను ఇది పీజీ కాలేజ్ ఇది కాదు, పీజీ అంటే పావన గంగా అన్నాను నేను, ఎందుకంటే గంగా తీరంలో బోధించాడు కనుకని. అంత ఉద్ధృతంగా ఉండింది. కానీ అన్ని చెబితే సప్తమ స్కందం, ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ కూడా చెప్పాను కదా, కృష్ణ కథ అంతా చెప్పాను. కానీ ఆ 3వ స్కందం కపిలుడు దేవహూతి కపిలుడు విషయం వచ్చినప్పుడు అది నడిచినప్పుడు ప్రతి ఒక్కరిలో వైరాగ్యం నిండుకున్నట్లు అనిపించింది ఆ సమయం. కాబట్టి దేవహూతి కర్దమ మహర్షికి బిడ్డగా జన్మించినటువంటి వాడు కపిల మహర్షి. కపిలుని యొక్క సాంఖ్యం కూడా ఉంది, అంటే సాంఖ్య శాస్త్రానికి ఈయనే ప్రచారకుడు కపిల మహర్షి. ఒక దశలో ఇతని వల్లనే వైరాగ్యం ఎక్కువయ్యి బిడ్డ వల్లనే కర్దమ మహర్షి వెళ్ళిపోయాడు, తల్లి మిగిలిపోయింది, దుఃఖంతో ఉన్నది. అటువంటప్పుడు తల్లికి అమ్మ నేనున్నానని చెప్పి జ్ఞానం బోధించాడు, ఏం భగవద్గీతగా తీసిపోకుండా బోధించాడు. అదే కపిల గీత, కపిల గీత. ఈ సర్వగీతార్థ చంద్రికలో కూడా కపిల గీత మెన్షన్ చేశాను నేను. కనుక ఇటువంటి వాడు కపిల ముని, దేవహూతి కర్దముల యొక్క బిడ్డ కపిలుడు. కాబట్టి ఆయన సన్యాసం తీసుకొని పోయాడు, తల్లికి ఆయన జ్ఞానబోధ చేశాడు. చివరికి ఈయన జ్ఞానబోధతో తరించినటువంటి ఆ తల్లి దేవహూతి, దేవహూతి. చివరికి ఏమైందో తెలుసా, అక్కడే ఆమె దేహాన్ని చాలించేసింది. ఆమె ఎక్కడైతే దేహాన్ని చాలించిందో దాన్నే మాతృగయ అంటారు, మాతృగయ అనేది అది. కాబట్టి కపిలుని యొక్క తల్లి దేవహూతి ఎక్కడైతే దేహాన్ని చాలించిందో జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆమె తీర్థరూపంగా మారింది గనక ఆ తీర్థరూపమైనటువంటి తల్లి మాతృగయ. ఇది భాగవతం 7వ స్కందంలో మనకు ఉంది. ఇక్కడికి ఈ శ్లోకంలో 26వ శ్లోకంలో 4 అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఇంతవరకు 21, ఇప్పుడు ఒక 4, మొత్తం 25. నెక్స్ట్, ఉచ్చై శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్చై శ్రవసం అశ్వానాం, చూడండి అక్కడ ఉచ్చై శ్రవసం అశ్వానాం, అశ్వానాం ఉచ్చై శ్రవసం, ఉచ్చై శ్రవసం. విధి తెలుసుకో, మాం నన్ను, ఏమని, అమృతోద్భవం అంటే అమృత నిమిత్త మథనోద్భవం, అంటే అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు కదా అది ఉద్భవం, అక్కడ పుట్టుకొచ్చింది. కాబట్టి అమృత నిమిత్త మథనోద్భవం, కాబట్టి అమృతం కోసం
క్షీరసాగరాన్ని పాలసముద్రాన్ని మధించారు. అప్పుడు అక్కడ వచ్చినటువంటిది ఆ అమృతం కోసం వాళ్ళు మధిస్తే అక్కడ వచ్చినటువంటిది అమృతానికి ముందే వచ్చినటువంటిది అశ్వానాం ఉచ్చై శ్రవసః అంటే ఉచ్చై శ్రవసః ఉచ్చై శ్రవము అనేటువంటి అశ్వం వచ్చింది. అది గుర్రాలన్నిటిలోకి శ్రేష్టమైనటువంటి గుర్రం కనుక అది భగవంతుని యొక్క విభూతి అంటే క్షీరసాగరంలో అమృతం వెంట పుట్టినటువంటి గుర్రం ఉచ్చై శ్రవం కాబట్టి అది విభూతి. ఇది ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడు తీసుకున్నాడు ఈ గుర్రాన్ని కాబట్టి ఆయన దగ్గర హార్స్ పవర్ ఉంది. ఇంద్రుడి దగ్గర హార్స్ పవర్ ఉచ్చై శ్రవసమ స్వానం. నెక్స్ట్ విద్ధి మాం అమృతోద్భవం అది అమృతోద్భవం అమృత నిమిత్త మథనోద్భవం కాబట్టి అమృతం కోసంగా క్షీరసాగరాన్ని మధించారే అక్కడ ఏదైతే పుట్టిందో అది ఉచ్చై శ్రవం. ఈ ఉచ్చై శ్రవసం అశ్వానాం గుర్రాల్లో శ్రేష్టమైనటువంటిది కనుక ఇది భగవంతుని యొక్క విభూతి ఈశ్వర విభూతి. గుర్రాలలో ఉచ్చై శ్రవసం ఈశ్వర విభూతి. నెక్స్ట్ ఐరావతం గజేంద్రాణం గజేంద్రాణం ఏనుగుల్లో ఐరావతం నా విభూతి అంటున్నాడు. ఇది కూడా అక్కడే వచ్చింది. అందువల్ల నేను ఒక జాగ్రత్త చూసుకోండి. ఉచ్చై శ్రవసమ శ్వానం ఉచ్చై శ్రవసమ శ్వానం విధి తెలుసుకో ఏమిటి మాం అమృతోద్భవం కాబట్టి అమృత నిమిత్త మదనోద్భవం అప్పుడు పుట్టినటువంటిది ఇది. కానీ ఈ మధ్యలో చూసారా మాం అమృతోద్భవం ఆ అమృతోద్భవం అనేటువంటిది అటు ఉపయోగించుకోవాలి ఇటు ఉపయోగించుకోవాలి. ఇదేం న్యాయం దేహడది దీప న్యాయం. గడప మీద కనుక దీపం పెడితే బయట వెలుగు వస్తుంది లోపల వెలుగు వస్తుంది కనుక ఇది అమృతోద్భవం అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో అమృత నిమిత్త మదనోద్భవం అనేటువంటి ఉందో దాంట్లో నుంచే ఈ గుర్రము పుట్టింది. ఉచ్చై శ్రవసం అనేటువంటి గుర్రము దాంట్లో నుంచే వచ్చింది. కానీ వాళ్ళు గుర్రం కోసంగా చేసింది. వాళ్ళ ప్రయత్నమేమో అమృతం కోసం కానీ గుర్రం వచ్చింది. అట్లాగే వాళ్ళ ప్రయత్నం అమృతం కోసం కానీ ఐరావతం వచ్చింది. ఐరావతం ఏంటి ఏనుగు ఏనుగు అది కూడా ఇంద్రుడికే ఇచ్చారు. గుర్రాన్ని ఇంద్రుడికే ఇచ్చారు అంటే దేవతలకు రాజు గనక దేవానాం రాజా అందుకని గజేంద్రాణం ఐరావతం ఐరావతం కాబట్టి ఐరావతం గజేంద్రాణం అంటే ఉచ్చై శ్రవసం ఏదైతే ఉందో ఆ గుర్రానికి ఇది తోబుట్టు కాబట్టి అది ఈశ్వర విభూతి ఇది ఈశ్వర విభూతి అంటే ఇంద్రుని యొక్క పట్టపుటేనుగు నాయన అది పట్టపుటేనుగు అది. అందువల్ల ఎప్పుడు శ్వేతవర్ణంతో ఉంటుంది. మనం భరించలేని వాటిని ఏమంటాము వైట్ ఎలిఫెంట్ అంటుల్లా అది శ్వేతవర్ణంతో ఉంటుంది. ఇది ఐరావతం నాలుగు దంతాలు కలిగి ఉంటుంది జ్ఞానపూరితంగా అది ప్లీజ్. కాబట్టి ఐరావతం ఎందుకు వచ్చింది అని అంటారేమో ఇరములు అంటే జలములు ఇరములు అంటే నీళ్లు జలములు ఇరములు కలవాడు ఇరావంతుడు జలములు కలవాడు ఇరావంతుడు అంటే సాగరుడు సముద్రుడు ఇరావంతుల నుండి పుట్టింది గనక ఐరావతం అట్లొచ్చింది. అది దానికి ఐరావతం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఇరములు అని అంటే జలములు ఈ జలములు కలిగినటువంటి వాడు ఇరావంతుడు సముద్రుడు ఇరావంతుల నుంచి పుట్టింది గనక ఐరావతము ఏనుగు కాబట్టి గజేంద్రులు అంటే గజములలో శ్రేష్టమైనటువంటిది ఐరావతం అది ఇంద్రునికి ఇచ్చారు. దాన్ని కూడా ఇంద్రుడికే ఇచ్చాడు. కాబట్టి జంతువుల్లో చాలా ఎత్తైనటువంటి జంతువు పైగా ఐరావతం ఏనుగుల్లో శ్రేష్టమైంది గనక ఇది ఈశ్వర విభూతిగా గుర్తించబడింది. నెక్స్ట్ ఐరావతం గజేంద్రాణం అయిన తర్వాత నెక్స్ట్ నరాణాంచ నరాధిపం మానవుల్లో నరుల్లో నరాణాంచ నరాధిపం నరులకు అధిపతి రాజు కాబట్టి నరులలో అధిపతి అయినటువంటి వాడు రాజు గనక నెక్స్ట్
రాజుని చెప్పాడు. అంటే మానవుల్లో రాజు ఈశ్వర విభూతి, ఎందుకని పరిపాలనా దక్షుడు. ఇప్పుడు ఇంత విశ్వాన్ని ఈశ్వరుడు పరిపాలిస్తూ ఉన్నాడు కదా, అందుకని ఆయన నియంత నియంత అంటాం. ఎందుకని నియంత అంటాం, సర్వాన్ స్వేషు స్వేషు కార్యేషు వ్యవస్థాపయతి ఇది నియంత. కాబట్టి ఎవరెవరిని ఏ ఏ కార్యాల్లో ఉంచాలని అలా ఉంచేటువంటి వాడు కనుక నియంత. సూర్యుడిని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాడు, చంద్రుడిని ఎలా ఉంచాలని అక్కడ ఉంచాడు, అగ్ని ఏం చేయాలనో చెప్పాడు, అట్లాగే వరుణుడిని ఎట్లా ఉంచాలని అలా ఉంచాడు. కాబట్టి ఎవరెవరిని స్వేషు స్వేషు కార్యేషు వ్యవస్థాపయతీతి వా నియంత. కాబట్టి ఇక్కడ కూడాను భగవంతుడు నియంత. నాయన అదే ఇప్పుడు మీరు వింటుంటారు పదం, అబ్బా ఏందా ఈ పరిపాలన నియంత పరిపాలనగా ఉందంటే అది వేరు, అది ధర్మం తప్పి నడిచేటువంటిది కూడా. రాజు అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి రాజునే ఇక్కడ సూచించడం, అధర్మపరుణ్ణి కాదు. కాబట్టి నరాణాంచ నరాధిపం, ధర్మ మార్గం నడిపేటువంటి వాడు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచి ఎలా నడపాలను. కాబట్టి జలదేవత ఎక్కడ, వాయుదేవత ఎక్కడ, అగ్నిదేవత ఎక్కడ, సూర్యుడు ఎక్కడ, మంత్రులు ఎట్లా ఉండాలి, ఎవరెవరు ఏ ఏ మంత్రుల్లో ఉండాలి, సేనాధిపతులు ఎట్లా ఉండాలి, అలాగే పండితులు ఎట్లా ఉండాలి, ఎవరెవరు ఏ పాండిత్యంలో ఇది ఉండాలి, ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వర్తింపజేసేటువంటి వాడు గనక, ఈ ధర్మానికి ప్రభువు గనక, ధర్మము విభూతి గనక, పరమేశ్వరుని యొక్క విభూతి గనక, ధర్మ ప్రభు అయినటువంటి రాజు ఈశ్వర విభూతి. అది సర్వ కళలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కృష్ణదేవరాయలు ఉన్నటువంటి రోజుల్లో ఆయన ఆస్థానంలో సర్వ కళలు ఉన్నాయి, అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదా. ఎందుకని ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గనక. నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం, నా అవిష్ణు, నా విష్ణు నాకు దీర్ఘం ఉంది, నా అవిష్ణు పృథివీపతి అంటే విష్ణువు యొక్క అంశ లేనివాడు రాజు కాలేడు అని అర్థం. నిజమైనటువంటి రాజు ఎట్లాంటి వాడు అంటే విష్ణు యొక్క అంశ, విష్ణువు యొక్క అంశ కలిగినటువంటి వాడు రాజు అయి ఉంటాడు. కాబట్టి ఆయన ఎట్లాగైతే స్వేషు స్వేషు కార్యేషు వ్యవస్థాపయతే ఇది, కాబట్టి ఎవరిని ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంచాలనో ఇవన్నీ కూడాను భగవంతుడికి ఎట్లాగైతే ఈశ్వరుడికి తెలుసో, అట్లాగే రాజుకు కూడాను తన పరిపాలనలో ఇవన్నీ తెలుసు గనక, రాజు ధర్మ పరిపాలన సాగించేటువంటి రాజు ఈశ్వర విభూతిగా తెలుస్తున్నాడు. కాబట్టి ఈ 27వ శ్లోకంలో మూడు విభూతులు, ఒకటి ఉచ్చైశ్రవం, రెండవది ఐరావతం, మూడవది నరాధిపః రాజు. ఇక్కడికి మూడైనవి కాబట్టి 25+3=28. నెక్స్ట్ ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనాశాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానాం అహం వజ్రం, ఇది విభూతి అంటే అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా ఉండలే, దాంట్లో ఏ ఆయుధం అండి, ఏ పవర్ఫుల్ మిస్సైల్ భగవంతుని యొక్క విభూతి, ఏది కాదు సార్, అది వజ్రాయుధమే, దానికి మించింది లేనే లేదు. ఆయుధానాం అహం వజ్రం, వజ్రం అంటే ఇక్కడ వజ్రాయుధం అని అర్థం. ఇంద్రుని ఆయుధం అంటే అది ఎట్లాంటిది అంటే, వజ్రాయుధం పర్వతాలను సైతం ఖండిస్తుంది ముక్కలు ముక్కలుగా, పర్వతాలను. అంటే ఈ వజ్రాయుధం పుట్టకముందు, దీని కథ కూడా ఉందనుకోండి, కొద్దిగా బ్రీఫ్ చేస్తాం, పర్వతాలు ఎగిరిపోతూ ఉండేటియట, పర్వతాలు పక్షుల్లాగా ఎగిరేటియట, అందరూ కింద భయపడిపోయేవాళ్ళట, అది పడిపోతాయేమో మన మీద అని. అటువంటి సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో వాటిని ఖండించాడు. ఈ వజ్రాయుధంతోనే వృత్రాసురుడిని కూడా సంహరించాడు. వృత్రాసురుడు అంటే రాక్షసరాజు. దేవదానలో యుద్ధం జరిగినప్పుడు, ఇది భాగవతంలో వస్తుంది, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు ఒక దశలో రాక్షసులను ఎదుర్కోలేకపోతారు వీళ్ళు.
దేవతలు. ఎందుకు ఎదుర్కోలేకపోయారు తెలుసా? వృత్రాసురుడు వాళ్ళకి రాజుగా ఉండడమే కారణం. అదేమిటి స్వామీజీ అని, అంత పరమభక్తుడు వృత్రాసురుడు, అది వచ్చిన బాధ. అతన్ని ఛేదించడం కష్టమైపోయింది. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆ భక్తుడిని వధించడానికి, అతన్ని వధిస్తే కానీ దానవులు వధించబడరు. ఎందుకంటే వాళ్ళకి రాజు, వాళ్ళ అదృష్టం. రాక్షసులై పుట్టినా వాళ్ళకి అదృష్టం, అటువంటి రాజు దొరికాడు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక, ఏ ఆయుధం చేత కూడా అతన్ని సంహరించేటువంటి అవకాశమే లేదు గనక అప్పుడు వెళ్ళారు. ఏంటో తెలుసా? వజ్రాయుధం కోసం. వజ్రాయుధం ఎక్కడి నుంచి వస్తుంది? దధీచి అస్థి సంభవం వజ్రాయుధం. దధీచి మహర్షి యొక్క అస్థికల్లో నుంచి వచ్చింది వజ్రాయుధం. అస్థికల్లో కూడా ముఖ్యంగా చెప్పాలంటే వెన్నెముక. దధీచి మహర్షి యొక్క వెన్నెముక, స్పైనల్ కాలం ఏదైతే ఉందో అదే వజ్రాయుధం. దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఇట్లా లోక కళ్యాణం చేస్తూ ఉన్నాం, కానీ అతన్ని సంహరించేటువంటి శక్తి మాకు లేదు, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. అనుగ్రహించాలి అంటే నీ దేహాన్ని మాకు ఇచ్చేయాలి, నీ అస్థికలతో మేము ఆయుధాన్ని తయారు చేస్తామని అడిగారు. అప్పుడు దధీచి మహర్షి అన్నాడు, నాయన అడిగేవాడికి ఆలోచన ఉండాలా, చెప్పేవాడికి ఆలోచన ఉండాలా? మనిషికి దేనికైనా దేహమే కదా, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. అటువంటి దేహాన్ని అడుగుతున్నారే మీకు, మీకు నోటెలా వచ్చింది? నేనేమన్నా శత్రువా మీకు అని అంటూ దధీచి మహర్షి చాలా బోధ అక్కడ. అప్పుడు అన్నారు, అలా కాదు, ఇతరుల కోసం తమ జీవితాల్ని ఆహుతి చేసేటువంటి అనేక జీవులు ఈ ప్రపంచంలో ఉన్నాయి, కాబట్టి దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది గనక లోక కళ్యాణం కోసం జీవించేటువంటి మీలాంటి మహర్షులు, దధీచి మహర్షి, కాబట్టి మీరు ఇటువంటి కార్యాన్ని పూనుకోవాలి అని వీళ్ళు కూడా వాదించినప్పుడు, దాతను దాత యొక్క లక్షణాలు తెలియకుండా మేము కోరుకోం కదా, మీరు అలాంటి త్యాగపురుషులు అందుకని మిమ్మల్ని అడుగుతున్నామంటే, అప్పుడు నవ్వి తీసుకోండి నాయన అన్నాడు. దేహాన్ని చూడండి, ఎటువంటి త్యాగి, ఎటువంటి త్యాగి. ఇంకా దేహం లేదంటే తనే లేడు. కానీ దధీచి మహర్షి ఆ విధంగా దేహాన్ని ఇచ్చేసిన తర్వాత దాన్ని దగ్ధం చేసి దాంట్లో నుంచి అస్థికల్ని తీసుకొని ముఖ్యంగా వెన్నుపాముని తీసుకొని దాంతో తయారు చేశారు. విశ్వకర్మని పిలిచి దాంతో తయారు చేస్తే అది వచ్చిన తరువాతే దధీచి మహర్షి ఏమతో తయారైంది, పర్వతాన్ని సైతం ఖండించేది అది. దీంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి ఖండించాడు. ఏమో నేను అనుకుంటా, అప్పుడు కూడా ఖండించలేడు, అప్పుడు కూడా ఖండించలేడు. కానీ ఒక తమాషా జరిగింది అక్కడ. వజ్రాయుధం తీసుకొని పోతున్నాడు, లాస్ట్ వెపన్ ఇది. అంతవరకు అన్ని ప్రయోగాలు చేశాడు కానీ వృత్రాసురుణ్ణి చంపలేకపోయాడు. చివరి ప్రయత్నంలో పట్టుకొని పోతూ ఉంటే దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ అటు తిరిగి ఉన్నాడు అనుకోండి, ఎవరు వృత్రాసురుడు చంపేసి ఉండేవాడు, ఇటే తిరిగి ఉన్నాడు ఎదురుగా, ఆ వజ్రాయుధాన్ని చూచాడు వృత్రాసురుడు. మహాభక్తుడని చెప్పాను కదా, ఆ వజ్రాయుధాన్ని చూస్తే, ఆ వజ్రాయుధంలో శ్రీకృష్ణ పరమాత్మ కనపడతా ఉండడు అంతే. ఎందుకని? దధీచి మహర్షి అంత గొప్ప ఋషి, ఆయన తపో ఫలం గనక అది, ఆయన తపస్సు యొక్క బలం గనక, ఆయనకి భగవన్ నామం తప్ప రెండవ తెలియదు గనక, ఎప్పుడైతే వజ్రాయుధం అయితే ఎత్తుకున్నాడో అది ఆయన యొక్క వెన్నుముకే కాబట్టి దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ కనపడతా ఉంటే నమస్కారం చేస్తూ ఉన్నాడట, చంపేశాడు ఇంద్రుడు. అట్లా చచ్చిపోయాడు వృత్రాసురుడు. త్రాసదాయకమైన వృత్తి అంటే, ఎప్పుడు ఇంట్రావర్ట్ అయి ఉండేవాడు, అంతర్ముఖుడై ఉండేటువంటి వాడు, త్రాసదాయకమైన వృత్తి వృత్రాసురుడు అంటే. కాబట్టి ఈ వృత్రాసురుని కృష్ణ దర్శనం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవ అయిన దేహాన్ని వదిలిపెట్టేశాడు. అటువంటిది వజ్రాయుధం అంటే. కాబట్టి ఆయుధాలు అనేకం ఉండొచ్చేమో కానీ వజ్రాయుధానికి తిరుగలేదు గనక ఆయుధానాం అహం వజ్రం. నెక్స్ట్, ధేనూనామస్మి కామధుక్. ధేనూనాం గోవులలో, కామధుక్ కామధేను ఏదైతే ఉందో అహమస్మి అది నేను. ధేనూనామస్మి కామధుక్,
కాబట్టి ధేనువులు ఆవులు ఏవైతే ఉన్నాయో సహజంగా ఏమిస్తాయి? పాలిస్తాయి. అందుకనే కదా ఆవులను పెంచుకుంటాం. ఆవుల వల్ల మనకు పాలు, పెరుగు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి పాలిస్తాయి ఆవులు. కానీ ఈ కామధేనువు ఏదైతే ఉందో ఇది పాలిస్తుంది, నువ్వు ఏం కోరితే అది ఇస్తుంది. చూడండి, ఈ శక్తి ఇంకా ఏ ఆవుకు లేదు, ఏ ధేనువుకు లేదు, కామధేనువుకే ఉంది, కల్పతరువుకు ఉంది. కాబట్టి ఈ కామధేనువు అనేటువంటిది ఏది మనం కోరితే అది ఇస్తుంది గనక ఇది కూడా క్షీరసాగరం నుంచే పుట్టింది. దీన్ని వశిష్ఠుడికి ఇచ్చేశారు. అంటే ఆ గుర్రాన్ని, ఏనుగని, ఐరావతాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. కానీ ఇది మాత్రం అందరు కలిసి వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. ఎందుకంటే వశిష్ఠ మహర్షి ఎప్పుడు, ఆయనది ఒక అన్నపూర్ణ క్షేత్రం, ఎప్పుడు భోజనాలు జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఆయనకి గనక ఇది ఉంటే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం చేత ఇది ఇవ్వడం జరిగింది. అప్పుడే రాజుగా ఉంటాడు విశ్వామిత్రుడు. ఆయన అలా పోతూ పోతూ కొద్ది మధ్యలో రెస్ట్ తీసుకుంటామని దిగుతాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి దగ్గర. వినుండాడు అంతకుముందు వశిష్ఠ మహర్షి ఎంతమందికైనా ఆతిథ్యం ఇవ్వగలడు అని. అప్పుడు కొన్ని వేల మంది రాజు కదా, అప్పుడు అక్కడ చేరితే అయ్యా వీళ్ళందరికీ భోజనాలు ఏమన్నా అవకాశం ఉంటుందా అని ఉంటుంది అని. ఎట్లా చేస్తాడరా ఋషి కదా, ఒక చిన్న ఆశ్రమం ఇన్ని వేల మందికి ఎట్లా పెడతాడు? పెడతాడు బ్రహ్మాండంగా పూతరేకులతో సహా, సర్వపిండితో సహా. ఇది లేదు, అది ఉండదని లేదు. ఒకవేళ అక్కడ ఇంకెవరన్నా ఏదన్నా అడిగారనుకోండి, జిలేబి ఉందండి అంటే జిలేబి సర్వ్ చేసేవాళ్ళు. ఇట్లా ఉండేది. కానీ ఈ విశ్వామిత్రుడు కనిపించింది, ఇది ఎక్కడిదిరా బాబు, ఇన్ని వడ్డిస్తూ ఉన్నాడు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? ఇదిగో దీనివల్లనే సాధ్యమైంది. అప్పుడు అన్నాడు, అది నాకు ఇచ్చేయమన్నాడు. ఎవరు? రాజు. అదే కదా వచ్చిన బాధ. అందులో రజోగుణం బాగా. విశ్వామిత్రుడు గొప్ప ఋషి కానీ అప్పట్లో రజోగుణం ఎక్కువగా ఉండేది. దాన్ని తీసిపోతానన్నాడు, అది రాలేదు. కొద్ది దూరం లాక్కొని పోయాడు, పాలు ఇమ్మంటే ఇవ్వలేదు. పాలు ఇవ్వని ఆవు ఎందుకు, అనవసరం కదా. మళ్ళీ ఈయనకి ఇచ్చేసాడు. కాబట్టి ఏదైనా ఇస్తుంది కామధేనువు, ఎంతైనా ఇస్తుంది, క్వాంటిటీ కూడా ఇంతని లేదు. కొన్ని లక్షల మంది వచ్చినా భోజనం పెట్టేస్తుంది అటువంటి కామధేనువు. అప్పుడు ఏమిటంటే, నువ్వు రాజర్షివయ్యా, ఇంతకుముందు నేను చెప్పుడులే దేవర్షి రాజర్షి, కాబట్టి నీకు రజోగుణం ఎక్కువ, రజోగుణం కామధేనువుకి సూట్ కాదు, కాబట్టి నువ్వు సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడేనంటే అప్పుడు సాత్వికుడుగా కావడానికి తపస్సు చేసి రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అది గాథ, సరేనా? కాబట్టి ధేనూనాం అస్మి కామదుక్. ఇక మూడవది, ప్రజానాం ప్రజానాహ అస్మి కందర్పహ. కందర్పహ, కందర్ప అంటే మన్మధుడు. ప్రజానామంటే ప్రజన కారణం. ప్రజన కారణము అంటే సంతానోత్పత్తికి కారణమైనటువంటి వాడు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే సంతానోత్పత్తికి స్త్రీ పురుషులే కారణం అనుకుంటాం కదా. స్త్రీ పురుషులు కారణం కాదు. ఎందుకని? స్త్రీ పురుషులే కారణమైతే పెళ్ళిళ్ళైన వాళ్ళకంతా పిల్లలు పుట్టాలా? కొత్తగా ఉంది. ఎస్, దిస్ ఈజ్ ది ట్రూత్. కాబట్టి అక్కడ ప్రధానమైనటువంటి పాత్రని పోషించేటువంటి వాడు ఎవరంటే మన్మధుడు. మన్మధుడు ప్రధాన పాత్ర పోషించినప్పుడే సంతానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి స్త్రీ పురుషుల వల్లనే సంతానోత్పత్తి కాదు. కాబట్టి ప్రజానాహ అస్మి కందర్పహ. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు వల్ల ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుష్పబాణహస్తుడు, పూల బాణాలు విసురుతూ ఉంటాడు. మన్మధుడికి పూల బాణాలు కదా ఉంటాయి ఎప్పుడు, పుష్పబాణహస్తుడు. అందుకని దాని మీద ఒక శ్లోకం కూడా ఉంది. ఏక ఏవ ద్విధా కర్తుం బహవః సంతి ధన్వినః మారయేకో మహాధన్వీ
ద్వయమేకం కరోత్యసౌ. అందమైన శ్లోకం. అంటే బాణం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు పుష్పబాణం, కానీ ఇతనితో ఒక తమాష ఏంటంటే బాణాలు పట్టుకొని ఎవరైనా ఉంటే ఏక ఏవ ద్విధా కర్తుం. ఇప్పుడు బాణం వేశారనుకోండి, ఇప్పుడు ఒక మనిషి మీద బాణం వేస్తే ఆ మనిషి రెండుగా అయిపోతాడు, ఒక చెట్టు మీద బాణం వేస్తే అది రెండుగా అయిపోతుంది. ద్విధా కర్తుం, ఏక ఏవ ద్విధా కర్తుం, ఒకదాన్ని రెండు చేస్తాయి బాణాలు. ఇది బాణానికి ఉండేటువంటి రహస్యం. ఎక్కడైనంతే బహవహ సంతి ధన్వినహ, కాబట్టి ఈ ధనస్సును పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళు, బాణం పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళది అంత ఇట్లాగే ఉంటుంది. కానీ మారయేకో మహాధన్వీ, ఈ ధనస్సు పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళు మార అంటే మన్మధుడు, మన్మధుడు ఒక్కడే చాలా గొప్ప ధనస్సు పట్టుకున్నవాడు. ఎందుకో తెలుసా? ఎక్కడైనా సరే బాణం వేస్తే ఒకటి రెండు అవుతాయి. ఇతను బాణం కనుక పుష్పబాణం వేశాడా, రెండు ఒకటి అవుతాయి. అంటే స్త్రీ పురుషులు అని అర్థం. కాబట్టి వాళ్ళలో సంతానోత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ధర్మానికి అనుకూలమైనటువంటిది. కనుక భగవద్గీతలో కూడా ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే అర్జున, ధర్మానికి విరుద్ధంగా అనేటువంటి కామం నేనే అని పరమేశ్వరుడు ఏదైతే అన్నాడో అది. నెక్స్ట్, సర్పాణామస్మి వాసుకి. ఈ క్షీరసాగరంలోనే ఇవన్నీ కూడా క్షీరసాగరానికి అటాచ్ అయి ఉన్నాయి, రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి క్షీరసాగరంలో మథనం చేసినప్పుడు, క్షీరసాగర మథనం జరిగినప్పుడు దానికి ఆ మథనం చేయడానికి చిలకడానికి కవ్వం కావాలి కదా. క్షీరసాగరం అంత దాంట్లో ఎటువంటి కవ్వం, మన కవ్వం వేస్తారా? పప్పులుసు చేసే కవ్వం, ఒక కవ్వం కాదు, మందర పర్వతాన్ని వేశారు, అది కవ్వం. ఇప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించినప్పుడు దాన్ని తిప్పడానికి ఎటువంటిది కావాలి? అదే ఈ వాసుకి అనేటువంటి సర్పం త్రాడుగా ఉపయోగించారు. అంత పొడవైనటువంటిది, అది చాలా పొడవైనటువంటిది, ఇంకా అంతకన్నా పొడవైనటువంటిది లేనే లేదు. అది శ్వాస తీసుకుంటే మనుషులు చచ్చిపోతారు, శ్వాస వదిలితే మనుషులు చచ్చిపోతారు, అంత భయంకరమైనటువంటిది వాసుకి. ఈ వాసుకి అనేటువంటిది సర్పాల్లో నా విభూతి, ఈ లక్షణం కలిగి ఉంది గనక. ఇక్కడికి 28వ శ్లోకంలో నాలుగైని, ఇంతవరకు మనం 28 చూచాం, 28 విభూతులు చూచాం, ఈ నాలుగుతో కూడా 32. నెక్స్ట్, అనంతశాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమశాస్మి యమసంయమతామహం. అనంతశాస్మి నాగానాం, నాగానాం రాజా, నాగులు ఏవైతే ఉన్నాయో ఈ నాగుల్లో రాజు ఏమంటారు ఆయన్ని? నాగరాజు, నాగరాజు, నాగులలో రాజు. కాబట్టి ఆయన అనంతుడు. కాబట్టి నాగులలో అనంతుడిని నేను. వరుణో యాదసామహం, యాదసామహం అంటే యాదసాం జలదేవతలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో, జలదేవతల్లో వరుణుడు నేను. అర్జున, పితృణాం అర్యమశాస్మి, కాబట్టి ఏడుగురు పితృదేవతలు ఉన్నారు, వాళ్ళల్లో అర్యమహ అర్యముణ్ణి నేను, అది నా విభూతి. యమ సంయమతామహం, నిగ్రహించేటువంటి వాళ్ళల్లో యముణ్ణి నేను, సంయమలో యముణ్ణి నేను, సమవర్తి, ఇది ఈశ్వర విభూతి. కాబట్టి వాసుకి అంటే ఇంతకుముందు చూచాను చూసారా, సర్పాణామస్మి వాసుకి, వాసుకి సర్పరాజు, అనంతుడు నాగరాజు. ఆ సర్పరాజుకి సర్పానికి నాగలకి తేడా తెలుసుకోవాలి. వసతి పాతాళే ఇది వాసుకి, పాతాళంలో ఉండేటువంటిది, పాతాళలోకంలో ఉండేటువంటిది వాసుకి. వసతి వైకుంఠే ఇది అనంత, కాబట్టి వైకుంఠంలో విష్ణుమూర్తికి పడకలాగా ఏదైతే ఉందో అది అనంతుడు.
అందువల్ల అనంతశయనుడు ఎవరు? విష్ణుమూర్తి అనంతశయనుడు. ఆయనే అనంత పద్మనాభుడు. కాబట్టి పాతాళంలో ఉండేటువంటిది వాసుకి, వైకుంఠంలో ఉండేటువంటిది అనంత. అంటే ఈ రెంటికి తేడా ఏంటండి? సర్పానికి నాగులకి తేడా ఏంటి అని అంటే, ఒక తలుండి, ఒక తల అంటే ఒక పడగ, ఒక పడగ ఉండి విషము కలిగినటువంటి పాములు సర్పములు, అది దానికి ఒకటే తలుంటుంది కానీ విషం కలిగి ఉంటాయి. ఇవి సర్పాలు. వాటిల్లో వాసుకి శ్రేష్టం. కానీ అనేక తలలు కలిగి కదా, ఇప్పుడు ఆదిశేషుడికి ఎన్ని? 1000. అనేక తలలు కలిగి విషము లేనటువంటి పాములు. ఇక్కడ ఒక తల కలిగి విషం కలిగినటువంటి పాముల్ని ఇప్పుడు మనం సర్పాలను అన్నాము. వాటిల్లో వాసుకి శ్రేష్టం. అట్లాగే కాకుండా అనేక తలలు కలిగి విషము లేనటువంటి పాములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనంత, అనంతుడు శ్రేష్ఠుడు. ఈయన విష్ణుదేవుని యొక్క పాన్పు, విష్ణుదేవుని యొక్క పాన్పు. ఎంత అదృష్టవంతుడు ఆదిశేషుడు. ఎందుకని? అన్నీ ఆయన అయిపోయాడు అది కదా. ఇంకా అటువంటి అవకాశం ఎవరికి దొరకదు. అయ్యా నేను పడుకుంటాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, ఐఎమ్ రెస్టింగ్ అని అన్నాడు అనుకోండి విష్ణుమూర్తి, అలసిపోయి సృష్టికర్త కాబట్టి, స్థితికర్త కనుక, అప్పుడు నేను రెడీ స్వామి, బెడ్ వేసేసి ఉన్నాను పడుకోండి, తల కింద దిండు లేదు నాకు నిద్ర రాదయ్యా, దిండు కూడా నేనే. ఆయనే బెడ్డు, ఆయనే అట్లా రౌండ్ తిరుగుతాడు, అది దిండు, ఈయన రిక్లైనింగ్ పొజిషను, మధ్యలో ఆయన మీద దోమల గేమల వాలకుండా ఛత్రం, చూసారా? కాబట్టి ఆయనే పరుపు, ఆయనే దిండు, ఆయనే ఛత్రం, సర్వం నేనే కావాలి భగవంతుడికి, సర్వం నేనే కావాలి. ఇది అద్భుతమైనటువంటిది అనంతుడు. అది ఈశ్వర విభూతి. కాబట్టి అందరినీ కాపాడేటువంటి విష్ణుదేవుణ్ణి మోస్తూ ఉన్నాడు, అట్లాగే భూమిని కూడా మోస్తాడు ఆదిశేషుడు, భూమిని కూడా మోస్తాడు. వరుణో యాద సామహం, జలచరాలకి అధిపతి, జలదేవతల్లో అధిపతి వరుణుడు గనక, ఆ వరుణుడు, జలాలు చాలా ప్రధానమైనటువంటివి, వాటిల్లో వరుణుడు శ్రేష్ఠుడు గనక ఆయన నా విభూతి. అర్జున, పితృణామర్యమశాస్మి. పితృదేవతలు 7 మంది ఉన్నారు, వాళ్ళల్లో అర్యముడు అనేటువంటి వాడు శ్రేష్ఠుడు. కాబట్టి పితృదేవతల్లో శ్రేష్ఠుడు గనక అతడు నా విభూతి, ఈశ్వర విభూతి. యమ సంయమతామహం, సంయమతాం అహం యమః, యమధర్మరాజు నేను. ఏది నిగ్రహించే వారిలో ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకుపోవాలో నాకే తెలుసు, ఎవరికి? యముడికి. కాబట్టి అటువంటి వాడు యముడు. ఆ యముడు సమవర్తి, ఆయనకి ఇంకో పేరేంటంటే యముడికి సమవర్తి. సమవర్తి అంటే సమ అంటే సమానంగా, వర్తి అంటే వర్తించేటువంటి వాడు. అందరి విషయంలో ఒకటే. ఈయన ధనికుడు, ఆయన దరిద్రుడు. ఈయన పండితుడు, అతను పామరుడు. ఇతను పురుషుడు, ఆవిడ స్త్రీ అనేటువంటి భేదాలే లేవు. అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. డెత్కి ఏమి లేవు, ప్రత్యేకతలే లేవు, అందరినీ ఒకే విధంగా చూస్తాడు గనక యమః సంయమతాం అహం, సంయమతాం అహం యమః. ఇది ఈశ్వరుని యొక్క విభూతి. దీంట్లో మనకు 4 తెలుస్తూ ఉన్నాయి. నాగానాం అనంతః, యాదసాం వరుణః, పితృణాం అర్యమః, సంయమతాం యమః. ఇక్కడికి 4, ఇంతకుముందు 32, ఇప్పుడు ఒక 4, 36. ఈ వారం 36 చూచాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి
శాంతి శాంతి.